భవతా స్వామినా భవతాం స్వామినా కిం కిం వదధ్వం కథితం యతః కోర్ఘోస్య యమదండస్య కే ధర్మా పుణ్యపాపగాఘ నూనమస్మాకమగ్రేతు బ్రూత సర్వం యమానుగాఘ. విష్ణుదూతలు యమదూతలతో అంటున్నారు ఈ విషయాలను వశిష్ఠ మహర్షి జనక మహారాజు చెబుతున్నారు. ఈ అధ్యాయం చాలా గొప్ప అధ్యాయం. మనం జన్మ ఎత్తినందుకు ఏ పనులు చేయాలో ఆ పనులు చేయలేకపోతున్నాం, ఏ పనులు చేయకూడదో ఆ పనులను చేస్తున్నాం. చేయకూడని పనులను చేస్తే వాటిని పాపములు అంటారు, చేయవలసిన పనులను చేయకపోతే అది కూడా పాపమే అంటారు. చేయవలసిన పనులను చేస్తే దానికి పుణ్యమని పేరు. ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి న్యాయస్థానం. న్యాయస్థానంలో ముద్దాయిగా అజామిళుడు నిలవబడ్డారు. ఎఫెన్స్ డిఫెన్స్ వాదులు న్యాయవాదులుగా ఒకవైపున యమదూతలు ఒకవైపున విష్ణుదూతలు నిలబడ్డారు. యమదూతలు ఏమంటారంటే ఇతడు తప్పు చేశాడంటారు. విష్ణుదూతలు ఏమంటారంటే ఇతడు తప్పులేమీ లేవు అంటారు. సహజంగా ఏ కోర్టుకు వెళ్ళినా ఆ కోర్టులో ఇద్దరు లాయర్లు ఉంటారు. ఇద్దరు లాయర్లు ముద్దాయిని ముద్దాయి కాదంటాడు డిఫెన్స్ లాయరు, ముద్దాయి ముద్దాయి అని అంటాడు ఇక్కడ ఉన్నటువంటి వాడు దోషి అని అంటాడు ఎఫెన్స్ లాయర్. కనుక ఇది న్యాయపరమైనటువంటి అంశాలను చర్చించినట్లుగా ఒక జడ్జిమెంట్లు చెప్పినట్లుగా మనకి ఈ కథను ఆఖ్యానాన్ని వివరిస్తున్నారు. యమదూతలతో విష్ణుదూతలు అంటున్నారు, ఏమయ్యా మీ రాజుగారు మీకు ఏమని చెప్పి పంపించారు అది కాస్త చెప్పండి. అసలు యమదండానికి అర్హులైన వారు ఎవరు? ఎవరిని చచ్చిపోయిన వాళ్ళల్లా మీరు తీసుకోబోతారా, లేదు వీడిని మాత్రమే తీసుకెళ్లాలని మీకు ఏమైనా నియమాలు నిబంధనలు ఏమైనా ఉన్నాయా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటిని గురించి చెప్పండి. అసలు ఏవి ధర్మములు, ఏవి పుణ్యములు, ఏవి పాపములు, మీ రాజుగారు మీకు ఏమని చెప్పి పంపించారు దాని వివరాల్ని చెప్పమని అడిగారు. అడిగితే అప్పుడు యమదూతలు సమాధానం చెబుతున్నారు, ముందు పూర్వపక్షము తర్వాత సిద్ధాంతము ఉంటుంది ఎప్పుడు కూడా శాస్త్రములు. పూర్వపక్షం అంటే వీడు దోషం చేసినవాడు అని నిరూపణం చేయడం వరకు ఈ లాయరు చేయవలసినటువంటి పని, అదే చేస్తున్నారు. అయ్యా విష్ణుదూతలారా, మీరు పాపరహితులైనటువంటి వారు, మేము చెబుతాం వినండి. పతంగ పావకు వాయుర్ వ్యోమ గావో నిశాపతి సంధ్యాగని నిశక్కాల ఇది దేహస్య సాక్షిణ. మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు ఎవరు చూస్తున్నారులే మనం చేస్తే ఎవరికి తెలియబోతుందిలే అనుకుంటాం. కాదయ్యా, సూర్యుడు, అగ్నిహోత్రుడు, వాయుదేవుడు, ఆకాశదేవత, భూమి, సూర్య, చంద్రుడు వీళ్ళందరూ కూడా సాక్షులుగా ఉంటారు. 14 మంది సాక్షులను చెప్పారు. ఈ 14 మంది సాక్షులను విచారణ చేసి అక్కడికి వచ్చినటువంటి ఆ దోషిని దోషి అని నిరూపణం అయితే అప్పుడు యమధర్మరాజు గారు శిక్షిస్తారు. అసలు ఏ ఏ పాపములను చేసినటువంటి వాళ్ళు నరకలోకానికి వెళతారో ఆ అంశాలు చెబుతాను, జాగ్రత్తగా వినండియ్యా మీరు అని యమదూతలు చెప్పడం ప్రారంభించారు. స్వవేద మార్గరహిత శృతి స్మృత్యాది దూషక నిందిత సాధు వృత్తానాం సమే దండ్యో న సంశయ. తమ వేద మార్గాన్ని విడిచిపెట్టినటువంటి వారు, వేదములను ధర్మశాస్త్రములను దూషించినటువంటి వాడు. మనం ఆచరించగలుగుతావా? మంచిది. ఆచరించకపోయినా దూషించడం కూడా ఒక దోషమే. ఆచరించకపోతే ఆచరించిన ఫలం రాకపోవచ్చు, దూషిస్తే దూషించినటువంటి దోషం వస్తుంది. అలాగని ఎవరైతే పెద్దలైనటువంటి వారు ఏమిరా ఇలాంటి పని చేసేవారి అసహ్యించుకునే పనులు ఏమి చేసినా వాడు యమధర్మరాజు చేత శిక్షింపబడతాడు. విప్రంచ గురు అస్వస్థం పాదాధ్యయర్యది తాడయేత్ యో మాతా పితరో ద్వేష్టి సదంజహానాత్ర సంశయ. ఎవరు బ్రాహ్మణుణ్ణి గురువును రోగగ్రస్తుణ్ణి కాలితో తన్నుతారో తల్లిదండ్రులు ద్వేషిస్తారో అటువంటి వారికి యమధర్మరాజు శిక్ష వేస్తాడు. ఎవరైతే అబద్ధమాడుతారో ఇతర ప్రాణులను హింసిస్తారో కులాచారములు విడిచిపెడతారో అట్టివారు యమలోకానికి చేరుకుంటారు, శిక్ష అనుభవిస్తారు. దత్తాపహారక దంభ దయా శాంతి వివర్జిత. దత్తాపహారకుడంటే తన చేత్తో తాను దానం చేసి మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి వాడు, డాంబికములను పలికేటువంటి వాడు, దయా శాంతి లేనటువంటి వాడు యమలోకానికి వెళతారు. పరదార అభిగమనం చేసినటువంటి వాడు యమలోకంలో శిక్షలు అనుభవిస్తాడు. అబద్ధము సాక్ష్యం చెప్పినటువంటి వాడు ద్రవ్యాసక్తితోటి దుష్టబుద్ధి అయినటువంటి వాడు యమలోకంలో యాత్రలు అనుభవిస్తాడు. దానం చేస్తాడు, ఇంత చేశాను అంత చేశారని ఇక డబ్బు వేసుకొని లోకమంతా చెప్పడం మొదలు పెడతాడు. అటువంటి వాడు యమలోకంలో బాధలు అనుభవిస్తాడు. మిత్రులకు ద్రోహం చేసినా ఇతరులు చేసిన మేలును గుర్తుంచునక మరిచిపోయినా అటువంటి వాళ్ళు యమలోకంలో యాత్రలు అనుభవిస్తారు. వివాహానికి విఘ్నం కలిగించినా అట్టివారు ఇతరుల ఐశ్వర్యాన్ని చూచి అసూయపడిన అట్టివారు కూడా యమలోక దుఃఖాన్ని అనుభవిస్తారు. శుభ ఇతరుల పిల్లలను చూచి అర్భకులైనటువంటి వాళ్లను
అసూయ చెందిన, కన్యాద్రవ్యంతో జీవనం చేసిన, వడ్డీ వ్యాపారం చేసిన అటువంటి వాళ్ళు కూడా యమలోకంలో యాతలను అనుభవిస్తారు. చెరువులు తవ్వించేవాళ్ళు, బావులు తవ్వించేవాళ్ళు, అలాగే కాలువలు తవ్వించేవాళ్ళు, పుణ్యం చేసేవాళ్ళు పుణ్యాలు చేస్తారు. వాళ్ళు వచ్చి వెనకాలనే వాటిని అన్నింటినీ పూడ్చుకుంటూ వచ్చేటువంటి పుణ్యాత్ములు వీళ్ళు చేస్తారు. ఎవరైతే ఇలా ధర్మంగా చేసినటువంటి పనిని భంగం కలిగించి నాశనం చేస్తారో అటువంటి వాళ్ళు, పితృదేవతలకు శ్రాద్ధం పెట్టినటువంటి వారు, నిత్యకర్మలను వదిలిపెట్టినటువంటి వారు, ఇతరుల వంటనే భుజించడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు, ఇతరుల ఇంటిలో అసలు భోజనమే చేయననేటువంటి వాళ్ళు, పితృశేషాన్న భోజనం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్టి వారు యమలోకంలో యాత్రలను అనుభవిస్తారు. ఇచ్చేవాళ్ళు ఇస్తుంటారు, పుచ్చుకునేవాళ్ళు పుచ్చుకుంటూ ఉంటారు. మధ్యవర్తి ఉంటాడు, శుక్రాచార్యుడిగా బలిచక్రవర్తి ఇస్తున్నాడు, వామనమూర్తి తీసుకుంటున్నాడు. శుక్రాచార్యుడు మధ్యలో వచ్చి ఇవ్వడానికి వీల్లేదన్నాడు, కన్నడ్డం పెట్టాడు, ఆ కన్ను కాస్త ఆయన పొడి చేశాడు. కనుక దానము చేయవద్దు అని ఎవరైతే ఉపదేశం చేస్తారో అట్టివారు యమలోకంలో అనుభవిస్తారు. స్నానం చేయని వాడు, సంధ్యావందనం చేయని వాడు, బ్రాహ్మణులను నిందించిన వాడు, బ్రహ్మహత్య చేసినటువంటి వాడు, అశ్వహత్య గోహత్యలను చేసినటువంటి వాడు యమలోకంలో శిక్షలు వేస్తారు. అక్కడ శిక్షలను అనుభవించక తప్పదు. ఏవమాది నిపాపా నిజమే నోక్తాని వైష్ణవాహ ఏ కుర్వంతి యమే లోకే తే అన్వభూయంతి యాతనం. ఇలాంటి అనేకమైన పాపాలున్నాయి, ఇవన్నీ మా యమధర్మరాజు గారు మాకు చెప్పి ఇటువంటి వాళ్ళని తీసుకురండి అని అన్నారు. వాళ్ళని మేము తీసుకుని పెడతాం. ఇక ఇతన్ని చూద్దామా, ఇతడు బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వాడు, ఒక దాసీ స్త్రీని దగ్గరకు చేర్చినటువంటి వాడు, దగ్గర చేర్చడం కాదు ఆమె దగ్గరకు ఈయన వెళ్ళిపోయినటువంటి వాడు. ఇతడు ఆర్జించినటువంటి పాపములను లెక్క వేయాలంటే సంఖ్యాశాస్త్రంలో అంకెలు చాలవయ్యా. అటువంటి మహాపాపాలన్నింటినీ కూడా ఆచరించినటువంటి వాడు జన్మ ప్రభృతి జన్మాంతం పాపం ఏన ఉపార్జితం, పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ఇతడు పాపాన్ని మూట కట్టుకుంటూనే ఉన్నాడు. ఇతడు మీరు తీసుకెళ్తారంటున్నారు, ఏమైనా మర్యాదేటయ్యా, ఎట్లా తీసుకువెళ్తారు మీరు, సాధ్యమయ్యే పనేనా, ఇతడు ఏం పుణ్యం చేశారని తీసుకువెళ్తారు మీరు అని జవాయించారు. అంటే ముద్దాయిని ముద్దాయిగా దోషిగా నిరూపణం చేశారు యమదూతలు. ఇక విష్ణుదూతలు మాట్లాడుతున్నారు, అహో ఆశ్చర్యమేతద్ధి యద్యూయం మూఢచేత సహా శృణవంతు ధర్మ మర్యాదాం సమాధానేన చేతస. ఏమయ్యా మీరు మాట్లాడే మాటలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి, మూర్ఖుల్లాగా కనబడుతున్నారు మీరు, ధర్మ మర్యాద మీకేం తెలిసినట్టు లేదు, మేము చెబుతాను జాగ్రత్తగా వినండి, సమాధానం మనస్సు దగ్గర పెట్టుకొని వినండి. ధర్మ మర్యాద అంటే ఏమిటి అంటే ఏ పనులను చేస్తే నరకలోకానికి వెళతారు అనేది ఒకటి, ఏ పనులను చేస్తే నరకలోకానికి వెళ్ళరు అనేటువంటిది ఒకటి. నెగిటివ్ పాజిటివ్ రెండూ చెప్పాలి కదా, మీరు కేవలం నెగిటివ్స్ మాత్రమే చెప్పి వీడి పాపాలను చేశాడు కాబట్టి యమలోకానికి తీసుకుపోతారంటే పుణ్యాలు లెక్క వేయమే, అసలు పుణ్యాల సంగతి చెప్పమే. ఆ సంగతిలో ఏం చెబుతా విను, ఎవరు దుస్సాంగత్యాన్ని వదిలిపెడతారో, ఎవరు సత్సాంగత్యాన్ని ఆశ్రయిస్తారో, ఎవరు బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటారో అట్టివారు యమలోకంలో యమదూతల చేత శిక్షింపబడిదగిన వాళ్ళు కారు. అలాగే స్నానం చేసేవాళ్ళు, సంధ్యావందనం చేసేవాళ్ళు, జపం చేసేవాళ్ళు, హోమం చేసేటువంటి వాళ్ళు, ప్రాణులయందు దయకలిగినటువంటి వారు యమలోకానికి వెళ్లరు, యమలోకంలో శిక్షలను అనుభవించరు. తాను చేసినటువంటి కర్మలన్నింటినీ పరబ్రహ్మార్పణ బుద్ధితో ఎవరైతే చేస్తారో అట్టివారు, సత్యమును మాట్లాడేటువంటి వారు, అసూయారహితులైనటువంటి వారు, జప అగ్నిహోత్రాదులను ఆచరించేటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఎవరైతే నిత్యము అన్నదానం చేస్తారో, జలదానం చేస్తారో, గోదానం చేస్తారో, వృషభోత్సర్జన ఆభూతను అచ్చు వస్తారో, అటువంటి వారిలో ఏ పాపములు ఉండనే ఉండవయ్యా. అడిగినటువంటి వానికి లేదనకుండగా విద్యాదానం చేసినటువంటి వాడు, పరోపకార పరాయణుడైనటువంటి వాడు, నిత్యము విష్ణువు జపమును ఆచరించినటువంటి వాడు, వివాహములు ఉపనయనములు చేయడానికి సహకారం చేసినటువంటి వారు యమలోకానికి వెళ్ళరు, యమలోకంలో శిక్షలను అనుభవించవలసిన అవసరం లేదు. అలాగే దిక్కులేని వాళ్ళు ఎందరో ఉంటారు, అందరూ పొట్టు బంగారం కడ్డీ నోట్లో వేసి కుడతారా, దరిద్రులుంటారు ధనవంతులుంటారు. తాను ధనవంతుడు, దరిద్రుడి పడుకోవడానికి కూర్చోవడానికి కూడా చోటు లేనటువంటి వాళ్ళకి అనాథ మంటపములు నిర్మాణం చేసి ఇస్తారు, ఉద్యానవనాలను చుట్టూ నీడన కాసేపు కూర్చుని వెళ్ళిపోతారు, అలా చెట్లను పెంచుతారు, అనాథ ప్రేతలకు సంస్కారం చేస్తారు, అట్టివారు యమలోకానికి వెళ్ళరు, యమలోకంలో యాత్రలను అనుభవించవలసినటువంటి అవసరం లేదు. ప్రతినిత్యము ఎవరైతే శాలగ్రామ అర్చనం చేస్తారో, శాలగ్రామ శిలా తీర్థాన్ని ఎవరైతే పుచ్చుకుంటారో, దండ ప్రణామం చేస్తారో అటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళరు. అలాగే తులసి పూసల బాలను మెడలో వేసుకొని
సారగ్రామ స్వరూపైనటువంటి నారాయణకు అర్చన చేసినటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళరు. భాగవత పుస్తకాన్ని ఎవరైతే ఇంటిలో ఉంచుకుంటారో అట్టివారు యమలోకానికి వెళ్ళరు. సూర్యభగవాడు తులారాశిలో ఉండగా, మకర రాశిలో ఉండగా, భాస్కర్ అలాగనే మేషరాశిలో ఉండగా, అంటే కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం మూడు మాసములలో ఎవరైతే ప్రాతకాలంలో స్నానం ఆచరిస్తారో నిత్యము, అటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళరు. రుద్రాక్షమాలను మెడలో వేసుకొని ఎవరైతే జపం చేస్తారో, దానం చేస్తారో, హోమాలు చేస్తారో, అటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళరు అని వరుసనే క్రమంగా చెబుతున్నారు. అంటే సహజంగా ఏ న్యాయస్థానంలోనైనా ఇద్దరు లాయర్లలో తమ ఆర్గ్యుమెంటుకు ఇబ్బంది లేకుండా అవతల వాడు ఏం మాట్లాడినా వాడు ఏమి మాట్లాడు మౌనంగా ఉంటాడు ఇవతల ఆయన. అలా ఆర్గ్యూ చేసుకుంటూ ఏ పుణ్యాలు చేసినటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళవలసిన అవసరం లేదో అవన్నీ వరసం చెబుతున్నారు. ఏమయ్యా అవునా, అవునండి, అవునా, అవునండి, ఇలా సాగుతున్నది సంభాషణ. అచ్యుతానంద గోవింద కృష్ణ నారాయణ అవ్యయ ఇతి యో వదతే నిత్యం నసజాతి జమాలయం. అచ్యుతాని, అనంతాని, గోవిందాని, కృష్ణాని, నారాయణాని, అవ్యయాని ఎవరైతే ప్రతినిత్యము అనుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళరు కదా అన్నారు. వెళ్ళరండి, ఎందుకు వెళతారు? రోజు భగవన్నామం చేసుకునేవాడు ఎందుకు వెళతాడు? అంటే ఇక్కడ కేసు విచారణ చేసినా వీడు రోజు చేయలేదుగా, కాబట్టి వీడిని మనమే తీసుకెళ్ళచ్చు. ఆ ధిలాసాతో ఉన్నారు వాడు. యకర్ణికాయాం మృజతే మరణీ గది ముచ్చరన్ సర్వపాపరతో వా వినసజాతి జమాలయం. మరణిస్తున్నటువంటి వాని చెవులలో భగవన్నామం వినబడేటట్లుగా ఉచ్చరించినట్లయితే ఆ మరణించినటువంటి వ్యక్తి జీవితకాలంలో ఎన్ని పాపాలు చేసినటువంటి వాళ్ళైనా వాళ్ళు యమలోకానికి వెళ్ళరు కదా, వెళ్ళరండి అన్నారు. స్థేయ సురాపగ మిత్రఘ్నఘ బ్రహ్మఘ గురుతల్పగఘ స్త్రీ రాజగురు గోహంతాయే చ పాతకి నఃపరే నామ వ్యాకరణ విష్ణోర్ మరణే క్షఘ నిష్కృతి. దొంగతనం చేసిన వాడైనా, మద్యపానం చేసిన వాడైనా, మిత్రద్రోహం చేసిన వాడైనా, బ్రహ్మహత్యాపాతకం చేసిన వాడైనా, నేను సంగమించిన దోషం చేసిన వాడైనా, స్త్రీ హత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య వంటి మహాపాతకాలు ఎన్ని ఆచరించినప్పటికీ మరణ సమయంలో భగవంతుని యొక్క దివ్యమైన నామాన్ని ఉచ్చరిస్తే అటువంటి వాళ్ళు యమలోకానికి వెళ్ళక్కర్లేదు కదూ అన్నారు. అవునండి అన్నారు వీడు. అజ్ఞానాదధవా జ్ఞానాత్వముత్తమ శ్లోక నామయతు సంకీర్తనాదఘరం పుంసాం దుష్కృతి నామపి. తెలిసేసినా తెలియక చేసినా భగవాను యొక్క దివ్యమైనటువంటి నామాన్ని సంకీర్తనం చేస్తే పాపాలన్నీ పోతాయి కదా, ఎంత పాపం చేసినా పోతాయండి అన్నారు. సాంకేత్యం పారిహాస్యం చ స్తోకం ఖేళనమేవవా వైకుంఠ నామగ్రహణం అశేషాఖ నివారణం. సాంకేత్యం అంటే గుర్తుగా. ఇప్పుడు ఉదాహరణానికి ఒక స్తంభాలు ఉన్నాయి, 24 స్తంభాలు, కేశవ, నారాయణ, మాధవ అని 24 పేర్లు పెట్టారు 24 స్తంభాలకి. ఒరే ఆ నారాయణ స్తంభం దగ్గర చెమ్మున్నది పట్టుకురా అన్నాడు. అంటే సాంకేత్యం గుర్తుగా చెప్పినటువంటి మాట. అప్పుడు ఈ నారాయణ నామ ఉచ్చారణ ఫలం వీడికి వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుందన్నారు. కొందరు ఎగతాడిగా ఏం చేశాడండి మీ నారాయణుడు అంటారు. అన్నా కూడా నారాయణ అనే నామం ఉచ్చరించి ఆయన ఏం చేశాడండి అని తర్వాత అన్నావు. కనుక ఆస్తిక నాస్తికులలో దేవుడు ఉన్నాడనేవాడి కంటే దేవుడు లేడనేవాడు తొందరగా దేవుని అనుగ్రహాన్ని పాత్రులవుతాట. ఎందుకని వాడు దేవుడు లేడు అంటాడు, ఖచ్చితంగా దేవుడు అనే మాట మాట్లాడతాడు కదా. అలాగా హిరణ్యకశిపుడు ఎలా పొందాడంటే హరి 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 అని రోజు హరినామం చేస్తూ ఉన్నందువలన చేసినటువంటి పని. అలాగే వైకుంఠ నామగ్రహణం శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైన నామోచ్చారణం చేస్తే అన్ని పాపాలు పోతాయి కదా. ఎవరి మనస్సులో సమస్తములైన పాపములు ఉంటాయో, హరినామములు ఉంటాయో, ఎన్ని పాపములు చేసినప్పటికీ జన్మాంతరార్జితములైన పాపములు కూడా తొలగిపోతాయి. ఇవి చిన్న పాపములైనా పెద్ద పాపములైనా, సంఖ్య తక్కువగా ఉన్నటువంటి పాపములైనా, సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి పాపములైనా, మరణ సమయంలో భగవన్ నామాన్ని ఏ రూపంలో ఉచ్చారణం చేసినా వాడు ఉత్తమమైన పుణ్యలోకానికి చేరుతారు కదా అన్నారు. అనేటప్పటికి అవునండి ఒప్పుకున్నారు. అంటే వీడు నారాయణ అన్నాడుగా చచ్చిపోయేటప్పుడు, వాడి కొడుకు పేరుతో పిలిచాడా, స్తంభం పేరుతో పిలిచాడా, ఇంకొక కుండ పేరుతో పిలిచాడా అన్నది లెక్క కాదు. ఇక్కడ పిలిచింది నారాయణ అని పిలిచాడు కాబట్టి ఈ నారాయణ శబ్దానికి అర్థం ఉంది. మాట్లాడకుండగా ఆయన తీసుకుని వెళ్ళారు, ఆ విమానంలో ఎక్కించుకున్నారు, తీసుకు వెళ్ళిపోయారు. యమదూతలు నోట్లో వేలేసుకొని వెనక్కి వెళ్ళిపోయినారు. అయితే ఈ అజామిళుడు
ఈ దూతలు చెప్పినటువంటి ఈ యమదూతలు విష్ణుదూతలు మాట్లాడిన మాటలన్నీ విన్నాడు. నేను ఎక్కడ మహాపాపి అయినటువంటి వాడిని, నాకు భగవద్ అనుగ్రహం కలగడం ఏమిటి, భగవత్ సాన్నిధ్యానికి చేరడం ఏమిటి అని భగవన్నామం యొక్క వైశిష్ట్యాన్ని గురించి తాను ఆలోచించుకుంటూ తాను ఉత్తమమైన సాయుధ్య పదవిని పొందారు అనేటువంటిది కథ. నారాయణేయ నామ జగదచ్యుతరక్షణం జాతి విష్ణుపదం రాజన్ నిర్ధూతాశేష కిల్మిష, తన కుమారుణ్ణైనా నారాయణాన్ని భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ మరణాన్ని పొందినటువంటి ఆ అజామేళుడు పాపములన్నీ కూడా తొలగిపోయి వైకుంఠలోకానికి చేరాడు. ఏమండి చచ్చిపోయేప్పుడు ఒక్కసారి కదా నారాయణ అన్నాడు, జీవితకాలం అంతా పాపాలు చేశాడు కదా, చాలా పాపాలు ఉన్నాయి కదా, మాంసాది మాంస సేవనం మొదలైనటువంటి పెద్ద పాపాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎవరెక్కడిగారు, వాడు చచ్చిపోయేటప్పుడు నారాయణ అన్నాడా లేదా అన్నాడు కాబట్టి వాడిని ఉత్తమమైన పుణ్యలోకానికి చేర్చేద్దాం, అంతవరకే ఇక్కడ సిద్ధాంతీకరణం చేసి భగవన్నామోచ్చారణమునకు పాపములు ఎలాగైతే పోతాయో అదేవిధంగా కార్తీక మాసంలో ఆచరించి దీపం వెలిగించాడు. అది కార్తీక మాసం పూర్ణిమ సోమవారం అయింది, వాడు ఎన్ని పాపాలు చేస్తే అవి లెక్క కాదు, దీపం వెలిగించాడు వాడి పుణ్యలోకానికి తీసుకోవచ్చు. ఇలా పుణ్యము చిన్నదా పెద్దదా, పుణ్యములు ఎక్కువ తక్కువ, ఈ విషయాలు లేకుండగానే ఆ చేసినటువంటి యోగ్యమైన సమయంలో చేసినది కాబట్టి అది సాత్వికమైన ధర్మంగా చెప్పబడుతుంది. అజామినుడి వలె కార్తీక మాస ధర్మాలు ఆచరించే వాళ్ళు కూడా ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారు, ఈశ్వర సాన్నిధ్యానికి చేరుకుంటారు. ఈ కథలలో నేనేమి అబద్ధాలు చెప్పలేదు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు చెప్పారు. అయితే ఇప్పుడు ఇంతకీ ఈ అతి వశిష్ఠ మహర్షి జనక మహారాజు చెప్పినట్లుగా సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పారు, ఇతడు పూర్వజన్మయలో ఎవరు ఏమిటి అని మళ్ళీ మరో ప్రశ్న పుడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా అజామేళుని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించి చెబుతారు. ఆ విశేషాలు రేపు చెప్పుకుందాం, ఈరోజు సెలవు.